అన్న నమస్తే నమస్తే సర్చిఫై గురించి మీ అభిప్రాయం ఏంటి సర్చిఫై అంటే అభిప్రాయం ముందుగా మనం అభినందించవలసిన విషయం ఏంటంటే ఉజ్జతి గంగాప్రసాద్ ఇటువంటి ఒక కాన్సెప్ట్ ను మన ఒక నార్మల్ మన మిడిల్ క్లాస్ పబ్లిక్ కు తీసుకొచ్చినందుకు వారికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను విషయం ఏంటంటే ఈ సర్చిఫై చాలా మందికి మనం ఆపరేషన్ అనగానే కానీ ఏదన్నా కానీ దాని గురించి తెలియదు ఆ సర్చిఫై అనే ఒక ఈ సంస్థను స్థాపించి మన తెలుగు అబ్బాయి ఇతను దీన్ని ఒక ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసి పబ్లిక్ సేవ కోసం అంకితం కావడానికి వచ్చినందుకు ఇతనికి ముందుగా ధన్యవాదాలు ఈ సర్చిఫై ఇంకా ఎదగాలని పబ్లిక్ కు మంచి అందుబాటులో వెళ్ళాలనుకొని కోరుకుంటున్నా అవయవ లోపల మన బాడీ లోపల ఎన్నైతే ఉంటాయో పార్ట్స్ కన్నిటికి ఆపరేషన్స్ కు అటువంటి దానికి వీళ్ళు మన దగ్గర ఉండి ఆ మెడిక్లెయిమ్ కానీ లేకపోతే మన మెడిక్లెయిమ్ వాళ్ళకు ఆపరేషన్స్ కానీ ఇవన్నిటికీ చేయడానికి తల్లి వీళ్ళొక అందుబాటులో ఉండి దానికి ఒక మధ్యంతరగా చేస్తున్నారు ఎందుకంటే చాలా మందికి దాని గురించి తీసుకుంటారు కానీ సర్జిఫై అంటే మిడిల్ లోపల ఉండి అందుబాటులో ఒక హాస్పిటల్స్ కు వెళ్ళడానికి హాస్పిటల్ లోపల వెళ్ళి అక్కడ పోయిన తర్వాత ఫామ్ నింపడం కానీ దాని తర్వాత ఫామ్ నింపిన తర్వాత దాని లోపల జరిగే కార్యకలాపాలు దాని లోపల జరిగే ఒక మన మెడిక్లెయిమ్ కు సంబంధించినవి అది కాకుండా వీళ్ళు క్యాష్ ఇవ్వడం జరిగే లోపల చాలా పెద్ద ఎత్తున ఖర్చులు బాగా ఎత్తున అవుతాయి వీటిని వాళ్ళు ఒక 50% కంటే బిలో తీసుకొచ్చి ఆ సంస్థ వాళ్ళ టీం వాళ్ళందరూ కలిసి దాని తక్కువ ధరలో చేపిస్తున్నటువంటి ఒక సర్జిఫై ఒక సంస్థ అంటే ఒక సోషల్ ఒక ట్రస్ట్ మన దాంట్లో లేనందుకు ఓ ట్రస్ట్ రూపకంగా మనలకు సహాయపడుతుండ అనేది మీ ఉద్దేశం ఎస్ ఎస్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో ఇప్పుడు నూతనంగా ఆన్లైన్ ప్రకారంగా ఎన్నో వచ్చినాయి క్రిస్టియన్ గిస్టిన్ కానీ ఇంకేమేమో వచ్చినాయి అటువంటి దానికి వీళ్ళు అనుసంధానంగా దాన్ని ఒక సంస్థను వీళ్ళు తయారు చేసారు మన తెలుగు వాళ్ళు మన దాంట్లో పిల్లలు వీళ్ళందరూ కూడా ముంగడికొచ్చి చేస్తున్నందుకు అదొక అందరికి అందుబాటులో వస్తుంది కాబట్టి అదొక సంస్థకు మనందరం కూడా మాలాంటి సంస్థకు కొన్ని ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి తోడ్పాటుగా ఉండి ముందుకు వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారు ప్రజలకు ఏ విధంగా అంటే చాలా సందేశం ఏమి ఇవ్వాలనుకుంటారు ప్రజలకు ఒకటే మా సందేశం ఏంటంటే మనము వీళ్ళు ఏదైతే తీసుకొచ్చిన సర్జిఫై సంస్థను మనం వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు మనకి ఇంటి నుండి పికప్ చేసి మనకు అక్కడ ఉన్నటువంటి సింగిల్ రూమ్ ఆ రూమ్లో వాళ్ళు చేర్చడానికి అందులో జరిగే ఒక అన్ని భోజన వసతులు సహా ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అది సఫలీకృతం అవుతుంది దానికి వాళ్లకు ఈ సర్జిఫై అనే సంస్థను చాలా మట్టుకు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మంచి ఒక పేరు గాంచి వీళ్ళు సక్సెస్ అవుతారని ఒక అభిమానం అభిప్రాయం అంటే ప్రజలకు ఏమాత్రం కష్టంగా కలగకుండా వీళ్ళ దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు అనేది మీ ఉద్దేశం 100% వీళ్ళు నా మట్టుకు కూడా నేను ఒకరిద్దరికి వాళ్ళకి తెలిపిన వీళ్ళు ఒక రిఫర్ చేసిన వీళ్ళ ఒక కాంటాక్ట్స్ కానీ వాళ్ళ సంప్రదింపుడు కానీ వాళ్ళ యొక్క పరిచయం లోపల ఉన్న డాక్టర్స్ తో ఎంతమందికి ఫ్రీగా కన్సల్ట్ చేయడం ఒపిడి దాంట్లో చేయడం కానీ చేస్తున్నారు వీళ్లకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు ముందుగా ఆపరేషన్ ఉంటేనే తప్ప లేక మిగతా దానికి చేస్తున్నారు ఎందుకంటే నేను కూడా మా ఒక వారికి పంపిస్తే దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐ అంటే కంటికి కావాల్సిన దృష్టి గురించి కొంత ప్రాబ్లమ్స్ ఉంటే అది తెలిపితే వాళ్ళు వెంటనే సంప్రదించి దాన్ని ధన్యవాదాలు వీళ్ళు సర్టిఫై ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తూ మన తెలుగు ప్రజలు అందరూ కూడా దీన్ని చేర్చుకొని మన అత్తుకొని దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే ఈ యొక్క యంగ్ జనరేషన్ పీపుల్స్ అందరూ కూడా దీన్ని వచ్చి ఒక టీం తయారు చేశారు కాబట్టి వాళ్ళకు నా యొక్క అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నమస్కారం థ్యాంక్ యూ వెల్కమ్ You're always welcome. Thank you.